హాయ్ స్టూడెంట్స్, సో ఈరోజు మార్నింగ్ మనకు తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తారు, మనకు తెలిసిందే. సో మీరు మీ రిజల్ట్స్ చెక్ చేసిన తర్వాత మీ మార్క్స్ ఎంత వచ్చినాయి, మీకు మార్క్స్ ఎంత వచ్చినాయి, ఆ మార్క్స్కి ర్యాంక్ ఎంత ఇచ్చారు, స్టేట్ ర్యాంక్ అన్నమాట, ఆ స్టేట్ ర్యాంక్ ఎంత వచ్చింది, దాని తర్వాత మీరు ఏ కోర్సులో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సిఎస్సి సీట్ కావాలా, లేకపోతే ఈసీఈ కావాలా, లేకపోతే ఐటీనా, లేకపోతే ఇంకో వేరే కోర్సెస్, ఈసీఈనా ట్రిపుల్ఈనా, ఈ విధంగా మీరు ఏ కోర్సులో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో వెంటనే షేర్ చేసుకోండి. మార్క్స్, మీ ర్యాంకు, మీకు కావాల్సిన సీట్ అనమాట. నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఇది 100% మీకు వర్కౌట్ అవుతుంది. మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సీట్ వస్తుంది, లేకపోతే ఏ కోర్స్కి పెట్టుకుంటే సీట్ వస్తుంది అని చెప్పేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా మీరు వేరే ఛానల్ చూసే అవసరం కూడా ఉండదన్నమాట, అంత క్లియర్గా మీకు నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది ఒక లైవ్ డెమో మాదిరిగా ఉంటుంది, కాకపోతే మీరు వీడియోని కంప్లీట్గా చూడాలి అంతే. ఎస్, నేను ఈ డీటెయిల్స్ షేర్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ మనము ఇక్కడ చూడండి, ఒక డేటా అయితే నేను తీసుకున్నాను. ఇది లాస్ట్ ఇయర్ ఎంసెట్ కౌన్సిలింగ్ జరిగింది కదా, జరిగిన తర్వాత ఎవరికైతే అలాట్మెంట్ జరిగిందో, సీట్ అనేది వచ్చిందో, వాళ్ళ లిస్ట్ అన్నమాట ఇది. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది, అది కూడా నేను చెప్తాను. లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ మనం కన్సిడర్ చేసుకోకూడదు, కాకపోతే లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ బేస్ చేసుకొని ఈ ఇయర్ మనకు సీట్ వస్తుందో రాదా అనేది చెక్ చేసుకోవాలి. అది ఎలా అనేది నేను చెప్తాను మీకు. ఫస్ట్ మనము మీ ర్యాంక్ అనేది చెక్ చేసుకోండి. ఫస్ట్ మీ ర్యాంక్ ఎంత వచ్చింది ఈ సంవత్సరం. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక 30,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మనము లాస్ట్ ఇయర్ ఎవరికైతే 30,000 ర్యాంక్ వచ్చిందో అది మనం చెక్ చేసుకోకూడదు. సో లాస్ట్ ఇయర్ ర్యాంక్స్కి ఈ ఇయర్ ర్యాంక్స్కి తేడా ఉంటుంది. మనం ఎలా చెక్ చేసుకోవాలి? సో ఇప్పుడు మీకు ఈ సంవత్సరం మీకు ఎంసెట్ ఎగ్జామ్లో 30,000 ర్యాంక్ వస్తే, ఆ 30,000 ర్యాంక్కి ఒక 2,000 ర్యాంక్ ప్లస్ చేసుకోండి, ఏమవుతుంది 32 అవుతుంది. ఒక 2,000 ర్యాంక్ మైనస్ చేసుకోండి, 28 అవుతుంది. అంటే ఈ సంవత్సరం మీరు ఏం చేయాలి, 28,000 నుంచి 32,000 వరకు ఎవరికైతే అలాట్మెంట్ జరిగిందో, సీట్ అనేది వచ్చిందో లాస్ట్ ఇయర్, ఆ కోర్సెస్ లేకపోతే ఆ కాలేజెస్ మీకు రావచ్చు ఈ సంవత్సరం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే. అర్థమైంది కదా? సో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీ ర్యాంక్ 30,000 అయితే 30,000 ర్యాంక్ ఒక 2,000 ర్యాంక్ ప్లస్ చేసుకోవాలి, 2,000 ర్యాంక్ మైనస్ చేసుకోవాలి. అలాంటప్పుడు మీకు 28 నుంచి 32,000 ర్యాంక్ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఎవరికైతే 28 నుంచి 32,000 ర్యాంక్ వరకు సీట్ వచ్చిందో, లేకపోతే ఏ కోర్సులో సీట్ వచ్చిందో, ఆ కాలేజెస్ ఆ కోర్సెస్ మీరు ఈ సంవత్సరం పెట్టుకుంటే మీకు సీట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అది అర్థమైంది కదా? ఎస్. ఇప్పుడు మనం ఫస్ట్ ర్యాంక్ అనేది ఇక్కడ ఈ ఎక్సెల్ షీట్లో ర్యాంక్ అనేది ఫిల్టర్ చేసుకోవాలి కదా. ఇక్కడ ర్యాంక్ ఉంది చూడండి. సో ఇక్కడ ర్యాంక్ దగ్గర మనం ఫిల్టర్ చేసుకుందాం. ఇక్కడ ఏం చేయాలంటే మీరు కస్టమ్ ఫిల్టర్, ఓకే. సో ఇక్కడ నేను ఈజ్ గ్రేటర్ దాన్ అని చెప్పేసి ఒక 28 కదా, 28,000 కంటే ఎక్కువ కావాలి మనకు, అలాగే 32,000 కంటే తక్కువ కావాలి. కాబట్టి ఇక్కడ 32,000 ఇచ్చేయండి. 28 నుంచి 32,000 మీరు చెక్ చేసుకోవాలి కాబట్టి 28,000 కంటే ఎక్కువ ర్యాంకు, 32,000 కంటే తక్కువ ర్యాంక్ చూసుకోవాలి. సో ఓకే, చూడండి ఇక్కడ ర్యాంక్ అనేది 28,000 స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ 32,000 ఉంటుంది మనకు, ఓకే. అది ఓకే అండి, పక్కన పెట్టిన దాన్ని. ఇప్పుడు మనము ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ క్యాస్ట్ అన్నమాట. మీ క్యాస్ట్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ మనము క్యాస్ట్ కోడ్ అనేది చూస్ చేసుకోవాలి. సో మనకు అన్నిటికీ చూపిస్తుంది మీ క్యాస్ట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను బీసీసీ తీసుకుంటాను. సో బీసీసీ మాకు ఇక్కడ ఇచ్చేసి ఓకే అంటే ఓన్లీ బీసీసీ మాత్రమే చూపిస్తుంది, బీసీసీకి మాత్రమే చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఆ పర్టికులర్ ర్యాంక్లో. తర్వాత ఇంకా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు, ఎక్కడ ఫిల్టర్ చేసుకోవడం, ఇక్కడ అన్నమాట సీట్ కేటగిరీ దగ్గర. అంటే మీరు గర్ల్స్ స్టూడెంట్ అయితే కనుక గర్ల్ అనేది సపరేట్గా పెట్టుకోవచ్చు, లేదు జనరల్ అయితే జనరల్ పెట్టుకోవచ్చు అన్నమాట.
సో ఇది వదిలేయండి ఇంకా. ఇప్పుడు చూడండి, లాస్ట్ ఇయరు లాస్ట్ ఇయరు బీసీసీ క్యాండిడేట్ బీసీసీ క్యాస్ట్ క్యాండిడేట్కి ఎవరికైతే 28,163 ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి సిఎస్ఎంలో సిఎస్ఎం కోర్స్లో సీట్ వచ్చింది. సిఎస్ఎం ఏ కాలేజ్లో? బీవీఐఆర్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. ఈ కాలేజ్లో సీట్ వచ్చింది. అలాగే 28,265 ర్యాంక్కి సిఎస్సీ సీట్ వచ్చింది. ఏ కాలేజ్లో? టీఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి. అలాగే సిఎస్సీకి ఇంకోటి సిఎస్సీ వచ్చింది, ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇక్కడ డిండిగల్ ఇదొక కాలేజ్ వచ్చింది. సో సిఎస్సీ ఎవరైతే సిఎస్సీ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో బీసీ ఈ ర్యాంక్ రేంజ్లో ఎన్ని వచ్చాయి మనకు? 1, 2, 3, 4 సీట్లు వచ్చాయి. ఓకేనా? సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్గా. కాకపోతే లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ ఇయర్ ర్యాంక్స్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నేను చెప్పాను అనమాట. ఈ సంవత్సరం మీకు 30,000 ర్యాంక్ వచ్చింటే మీరు 28,000 నుంచి 32,000 వరకు ఈ ర్యాంక్ వరకు చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను కదా, మీరు ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఓన్లీ గర్ల్స్ చూస్తాను, గర్ల్స్ బీసీసీ గర్ల్స్ చూస్తాను. సో ఓన్లీ గర్ల్స్ అయితే కనుక నేను చెప్పిన ర్యాంక్ రేంజ్లో 28,163 ఒక సీట్ వచ్చింది సిఎస్ఎం బ్రాంచ్కి. ఎంటీ బ్రాంచ్ ఇక్కడ మనకు సిఎస్సీ బ్రాంచ్ రాలేదు, గర్ల్స్ కేటగిరీలో సిఎస్సీ బ్రాంచ్ రాలేదు ఈ పర్టికులర్ ర్యాంక్ రేంజ్లో. ఓకేనా? ఎస్. సో ఇక్కడ మనము సిఎస్సీకి ఏం చేద్దాం ఇప్పుడు, ఇదంతా తీయేద్దాం. ఇంకొకటి చూద్దాం మనము. సో నేను ఫిల్టర్ చేశాను కదా, ఇక్కడ 28,000 ఉంది కదా, 28,000లో ఇక్కడ క్యాస్ట్ అనేది ఫిల్టర్ చేద్దాం ఒకసారి, వేరే క్యాస్ట్ పట్టుకుందాం సో దట్ మనకు తెలుస్తుంది. ఎస్సీకి ఒకసారి చెక్ చేద్దాం, బీసీది తీసి ఎస్సీ పెడదాం. చూడండి, ఎస్సీకి అయితే ఈ పర్టికులర్ ర్యాంక్ రేంజ్లో ఎక్కువ మందికి సీట్ ఇచ్చింది, ఎక్కువ మందికి సీట్ వచ్చింది. 28,000 నుంచి 32,000 ర్యాంక్ వరకు ఎస్సీ వాళ్ళకి ఎక్కువ మందికి సీట్ వచ్చింది. సరే, ఇక్కడ మనకు ఒకసారి ఎస్సీ క్యాండిడేట్కి సిఎస్సీ చూద్దాం, సిఎస్సీ బ్రాంచ్లో ఏమైనా వస్తుందా. సిఎస్సీ ఇక్కడ ఉంది, సిఎస్సీ కూడా చాలా వరకు ఎక్కువ మందికి వచ్చాయి ఎస్సీ బ్రాంచ్లో, సారీ ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకి ఈ ర్యాంక్ రేంజ్లో 28,000 నుంచి 32,000 వరకు ఎస్సీ వాళ్ళకి చాలామందికి కంప్యూటర్ సైన్స్లో సీట్ దొరికింది. సో మనం ఇంకా ఫిల్టర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సీట్ కేటగిరీ దగ్గర లేదు, ఇక్కడ రీజన్ దగ్గర ఓకే ఏయూ అంటే ఆంధ్ర నుంచి అనమాట. సో ఏయూ వాళ్ళకి ఎవరికి వచ్చిందా ఒకసారి చెక్ చేద్దాం. ఏయూ నుంచి ఏపీ నుంచి అయితే ఒక 4 మెంబర్స్ సిఎస్సి సీట్లో వచ్చింది. ఎస్సీ కానీ 1, 2, 3, 4 మెంబర్స్కి వచ్చింది. సో ఇందుకే మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు, క్యాస్ట్ మీ రిజర్వేషన్ బట్టి, క్యాస్ట్ని బట్టి, జెండర్ని బట్టి మొత్తం అన్ని ఫిల్టర్ చేసుకుని తెలిసిపోతుంది. ఓకేనా? సో దీని గురించి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను చెప్పాను కదా మీకు 30,000కి ప్లస్ 2,000 చేసుకోవాలి, మైనస్ 2,000 చేసుకోవాలని చెప్పేసి. ఇది ర్యాంక్ని బట్టి మారుతుందన్నమాట. ఒకవేళ మీ ర్యాంక్ అనేది 10,000 లోపల ఉందనుకోండి, అప్పుడు మీరు ప్లస్ ఆర్ మైనస్ 1,000 చేసుకోవాలి. ఓకేనా? ప్లస్ ఆర్ మైనస్ 1,000 చేసుకోండి. లేదు మీ ర్యాంక్ ఒక 50,000 అనుకోండి, అప్పుడు మీరు ప్లస్ ఆర్ మైనస్ 3,000 లేకపోతే 3,500 ఆర్ చేసుకోవాలి. ర్యాంక్ పెరిగే కొద్దీ మీరు ప్లస్ ఆర్ మైనస్ చేసేది అది కూడా పెంచుతూ వెళ్ళాలన్నమాట. సో అది ప్రాసెస్. థ్యాంక్ యూ.